ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నమః అందరికీ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క శుభాశీస్సులు అందరికీ శుభోదయం సర్వే జనా సుఖినో భవంతు శ్రీ మహాగణాధిపతి యొక్క దివ్య శ్లోకాన్ని ఈ రోజున మనం నేర్చుకుందాం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గంగణపతయే నమో నమః గంగనాధ్యక్షాయ నమో నమః వక్రతుండాయ నమో నమః కేరుంభాయ నమో నమః లంబోదరాయ నమో నమః విఘ్ననాథాయ నమో నమః ఓం శ్రీ సుముఖాయ నమో నమః ఏకదంతాయ నమో నమః గజికన్యకాయ నమో నమః లంబోదరాయ నమో నమః విఘ్న వినాయకాయ నమో నమః ఏకదంతాయ నమో నమః గణాధ్యక్షాయ నమో నమః వక్రతుండాయ నమో నమః సూర్పకర్ణాయ నమో నమః హేరుంభాయ నమో నమః లంబోదరాయ నమో నమః మూషిక వాహనాయ నమో నమః అగ్రగణ్యాయ నమో నమః అగ్రవాహనాయ నమో నమః శివప్రియాయ నమో నమః పార్వతీనాథాయ నమో నమః పార్వతిపుత్రాయ నమో నమః మహాగణాధిపతయే నమో నమః సిద్ధిబుద్ధి సమేత విఘ్న వినాయక స్వామినే ధ్యానమః. ఈ యొక్క శ్లోకాలను కనుక మీరు పఠించి ఆ యొక్క గణపతి మహాదేవునికి గరికను సమర్పించి ఆ గరికను స్వామివారికి అలంకారణం కనుక చేసినట్లయితే ఎవరైతే మీ యొక్క శత్రువుల పీడతో బాధపడుతూ ఉన్నటువంటి వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించి గరికను అదేవిధంగా బెల్లం మొక్కను స్వామివారికి అలంకారం చేసి ఈ యొక్క అలంకారం చేసేటువంటి సమయంలో అర్చక స్వామివారికి కనుక మీరు అందించినట్లయితే ఈ యొక్క గరికను అదేవిధంగా బెల్లం మొక్కను నివేదన చేసినట్లయితే మీ యొక్క అభిష్టాలు అనేటువంటి తొందరగా నెరవేరి ఆ స్వామివారి కరుణాకటాక్ష అభిష్టాలకు పాత్రకాగలరు. సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.